నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభరాత్రి. నేను మీ విలాసాగరం రమేష్ మాది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. ఇప్పుడు మనం జగిత్యాల చేరుకున్నాం సార్. టైం వచ్చేసి కరెక్ట్ 1 అవుతుంది. నిన్న రాత్రి 12 గంటలకు ఢిల్లీలో బయలుదేరినాం. మీ అందరి ఆశీర్వాదం వల్ల 4 వెహికల్ తీసుకుని క్షేమంగా జగిత్యాల రీచ్ అయినాం. ఇప్పుడే తమ్మునికి ఎక్సీవీ కారు ఇచ్చేసి నేను I20 తీసుకొని ఇంటికి వెళ్తున్నా. మా పాతిల్లు ధర్మపుర రోడ్కు ఉంటుంది. ఇప్పుడు మనం జగిత్యాల ఎంట్రెన్స్ లో, సారీ, మధ్యలో పికప్ పాయింట్ ముంగట ఉన్నాం. ఇది పికప్ పాయింట్ అని ఫేమస్ బేకరీ జగిత్యాల, బాగా పురాతన కాలపుది, చాలా ఫేమస్. ఇక్కడ ఒక రషీద్ హోటల్ అని ఉంటుండే, ఇప్పుడు లేదు. వేరే బిర్యానీ, బావర్చి బిర్యానీ అని ఉంది. ఇదేమో బాలాజీ థియేటర్, బాలాజీ థియేటర్. జగిత్యాల ఎంటర్ అయినా సార్, ఇంకొక 5 నిమిషాలు అయితే ఇంట్లో ఉంటా. మీ అందరి దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల క్షేమంగా ఇంటికి చేరుకున్నా. రేపు ఇవ్వాలన్నా, రేపు ఎల్లుండి 2 రోజులు ఉంటా సార్. ఎల్లుండి మళ్ళా ఈవినింగ్ మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నా, ఎందుకంటే 2 వెహికల్స్ ఉన్నాయి తీసుకురావడానికి. ఇక మా జగిత్యాల చూడు ఎట్లా ముస్తాబైందో, మంచి లైట్లతో చక్కచక్క మెరుస్తుంది. ఇది మనం కొత్త బస్ స్టాండ్ చౌరస్తాలో ఉన్నాం. ఇది న్యూ బస్ స్టాండ్ సర్కిల్ అండి. అటు పోతే స్టేట్ నిజామాబాద్, ఇది కరీంనగర్ రోడ్డు, మనం వచ్చిందేమో ధర్మపురి రోడ్డు. ఈ బోర్డు కూడా చూపెడతా మీకు. ఈ బోర్డు చూడండి, కరీంనగర్ ధర్మపురి మంచిర్యాల పెద్దపల్లి అంటే ఇది బైపాస్ రోడ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. మళ్ళీ అంటే మనం ఏదే రూట్ అయితే వచ్చినామో అదే రూట్ కూడా టచ్ అవుతుంది. అయితే ఎల్లుండి మళ్ళీ వెళ్తా సార్. 2 వెహికల్స్ ఉన్నాయి. ఒక ఈకో స్పోర్ట్స్ ఒకసారి డబ్బులు పంపించిండు. ఈరోజు అకౌంట్ ట్రాన్స్ఫర్ కూడా 1.5 లక్షలు చేసిండు. మొన్న నాకు 1 లక్ష రూపాయలు చేసిండు, ఈరోజు 3.5 లక్షలు చేసిండు. వాళ్ళకి 2016 మోడల్ ఇప్పించిన, పుష్ బటన్ స్టార్ట్, 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి, క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది, ABS బ్రేక్ ఉంటుంది, ఆ బండి ఇప్పించిన. ఇంకోటి 2018 డిసెంబర్ 2019 రిజిస్ట్రేషన్ డిజైర్ Type 3 తీసుకున్నాం. 50,000 లోపు తిరిగింది. అది ఓన్లీ 1 లాక్ టోకెన్ అమౌంట్ మాత్రం ఇచ్చేసినాం. రేపు మార్నింగ్, అంటే ఇప్పుడు ఆల్రెడీ డేట్ చేంజ్ అయింది, ఈరోజు 2 నవంబర్, బుధవారం, ఈరోజు 2022, 2 నవంబర్ 2022 బుధవారం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. ఇది మా ఎస్పీ గారి ఆఫీస్ అండి. మీ దగ్గర ఎస్పీ గారి ఆఫీస్ ఎట్లుంటుందో కానీ, ఇది మా దగ్గర ఇంతకుముందు అడిషనల్ ఎస్పీ ఆఫీస్ ఉంటుండే, నాగరెడ్డి సార్ అని. ఆ సారే దగ్గరుండి మరీ కట్టించిండు ఆ బిల్డింగ్. ఆ సారు ప్లస్ మా జగిత్యాల ఐడి పార్టీ నరసింహారెడ్డి సార్ అని ఉండే పాపం. ఆ సార్ అయితే డే అండ్ నైట్ ఆ బిల్డింగ్ కోసం కష్టపడ్డాడు. ఇప్పుడు ఆ సార్ లేడు. ఇలాంతకుండా ఏఎస్ఐ ఉన్నప్పుడు సార్కు కొంచెం అనారోగ్యం అయ్యి చనిపోయిండు. చాలా మంచోడు ఉండే నాగిరెడ్డి సారును, సారు వాళ్ళ మేడం ఇద్దరు డిజైన్ చేసారు. ఎట్లా అంటే మహారాజా ప్యాలెస్ లెక్క ఉంటుంది మా ఎస్పీ ఆఫీస్. అయితే 2 బండ్లు తీసుకురావడానికి నేను గురువారం వెళ్తున్నా సార్. మీరు, నేనైతే రేపు ఈరోజు మొత్తం ఉంటా, రేపు సాయంత్రం దాకుంటా. ఈరోజు బుధవారం అనుకుందాం, డేట్ చేంజ్ అయింది కాబట్టి. బుధ గురు 2 రోజులు ఉంటా. ఎవరైనా వస్తే మాత్రం రండి సార్, మీకు ఏదైనా వెహికల్ కావాలంటే కూడా నో ప్రాబ్లం ఇప్పిస్తా. మీరు వస్తా అంటే ఢిల్లీ తీసుకెళ్తా, లేదు డబ్బులు ఇస్తా అంటే కూడా తెచ్చిస్తా, ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే మనం ఈకో స్పోర్ట్స్ మాత్రం కస్టమర్దే, ఓన్లీ డిజైర్ మాత్రం మన సొంతం అండి, అమ్మేది. ఒక ఎట్టిగా కూడా మాట్లాడినా, అది రేపు ఎల్లుండో తెలుస్తుంది. తెలిస్తే అది కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. 2013 ZDI. ఓకే సార్, ఇప్పుడైతే ఇంటికి రీచ్ అయినట్టే. ఇంకొక 2-3 మినిట్స్, ఇది జగిత్యాల కరీంనగర్ టు జగిత్యాల ఎంట్రెన్స్. ఇక్కడ డివైడర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడి వరకు మున్సిపాలిటీ, ఇక్కడ ఈ బ్రిడ్జ్ వరకు మున్సిపాలిటీ, ఇదంతా జగిత్యాల లిమిట్స్. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇది గ్రామ పంచాయతీలు వస్తుంది. ఇది మా గ్రామ పంచాయతీ, ధరూర్ గ్రామ పంచాయతీ. ఇది ధరూర్ గ్రామ పంచాయతీ. ఇది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు, మన ల్యాండ్ మార్క్. ఇది మారుతి షోరూమ్ సార్. ఎవరైనా చాలా మంది వచ్చి మారుతి షోరూమ్ ఎక్కడుంది ఎక్కడుంది అని అడుగుతారు. ఇవో ఇంత క్లియర్ కనబడుతుంది ఇది మారుతి షోరూమ్.
ఇది ఎక్స్ఇవి భద్రాచలం నుంచి వచ్చింది అమ్మకానికి. ఈ బండి ఎవరికైనా కావాలంటే ఎప్పుడు తక్కువ రేటు వస్తుంది. W8 బాగుంది బండి. ఇవి మన బండ్లు ఉంటాయి ఇందులో. ఈ కార్లన్నీ మన మన ఆఫీసు మన కార్లు. పొద్దునది ఇది మన ఇల్లు. ఇది మన ఇల్లు సార్. మన ఇంటి ముంగటికి వచ్చేసినాం. మీ అందరి దయ వల్ల క్షేమంగా ఇంటికి ఏరుకున్నా. రేపు పొద్దున 10 దాకా ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. ఏమన్నా ఎమర్జెన్సీ సింబా ఆగమ్మా. దానికి నేను వచ్చిన అంటే పండగ దా ఓకే 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 సార్. ఇంటికైతే ఏర్పడిన మీ అందరి ఆశీర్వాదం వల్ల థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే సార్, శుభరాత్రి.